నిరీక్తంగా ఎందుకున్నాము, ఇంత స్తబ్దత ఎందుకు ఉన్నది, ఇన్ని అన్యాయం జరుగుతుంటే అన్ని రాజకీయ పార్టీలు కలిసి మొత్తం తెలంగాణ నాశనం చేస్తుంటే ఏం చేస్తున్నాం? గద్దర్ ఏం చేసిండు? చంద్రబాబు నాయుడు అనే దుర్మార్గుడు పరిశ్రమలను మూసేస్తుంటే, డీఇండస్ట్రియలైజేషన్ చేస్తుంటే ప్రపంచ బ్యాంక్ పెద్ద చిత్తగాన్ని ఎదిరించడానికి ఆయన కార్మికులందరూ నీకం చేసిండు. ఆల్వీలు మూసేసిండు చంద్రబాబు. ఐడిఎల్, ఐడిపిఎల్, ప్రాగాటర్స్, రిపబ్లిక్ ఫోర్, డిబి ఆర్మీ, నేత శ్రేణులు, ఆయంజాములు, నిజాంశగర్స్, సిరిపూర్ కాగజాలు, రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ అన్ని మూసేసిండు. ఒక్క ఆఖరికి చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ కూడా లేకుండా చేసిండు. గోల్కొండ సిగరెట్ ఫ్యాక్టరీ లేకుండా చేసిండు. చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ ఎందుకు కనిపిస్తుందా మీకు? చార్మినార్ సిగరెట్ ఏది లేదు కదా, అన్ని మూసిపారేసింది. ఆ సమయంలో కార్మికుల ఆహాకారాల నుంచి తెలంగాణ ఉద్యమం పుట్టుకొచ్చింది. ఆ కార్మిక ఉద్యమానికి అగ్రగామి దళంగా గద్దరు, బెల్లెంత పనిచేసింది. తెలంగాణ ఉద్యమకారులు ఎవరు? బెల్లెంత కదా. బెల్లెంత గుర్తుపెట్టుకుంటున్నాం మనము. ఉద్యమం పెట్టే మొదలు ఉద్యమంలో మొదలుపెట్టిన గద్దరుని కానీ, ఉద్యమంలో బలిదానమైన బెల్లెంతను కానీ గుర్తుపెట్టుకుంటలేము. బిల్లు పెట్టే సోనియా గాంధీని కూడా గుర్తుపెట్టుకుంటలేము. మరి ఎవరిని గుర్తుపెట్టుకుంటున్నాం మనం? థ్యాంక్లెస్ వెళ్ళేసుకుందా మాట ఉండొద్దు కదా. మనము వాళ్ళందరినీ తలుచుకోవాలి. చంద్రబాబు నాయుడు 18 మందిని ఒక్క బోడగిరి చంపించాడు తెలంగాణ బెల్లంతో సహా. చంపినంత పోలీసులే, నయం లేడు, గీం లేడు, నయం మీద తోసిపారేసారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళని తలుచుకొని మనం కూడా వారి దారిలో పోవాలి. వారి దారిలో పోవాలంటే ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. ప్రజల చైతన్యంతో మళ్ళా తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణ అవుతుంది, సామాజిక తెలంగాణ అవుతుంది. అంతేగాని మనము ఇట్లా కూర్చుంటే ఈ తెలంగాణ దొంగల తెలంగాణ అయిపోయింది. భారతదేశం కూడా దొంగల తెలంగాణనే, దొంగల భారతదేశమే. దేశంలో 543 మంది ఎంపీలు నాకు మనిషి కనిపిస్తలేదు. ది డెమోక్రసీ అంటే రూల్ బై పీపుల్, ప్రజల పరిపాలన. కన్నా ఏం కనిపిస్తుంది పొలిటికల్ సైన్స్ లో? క్లిప్టోక్రసీ అంటారు, అంటే రూల్ బై థీవ్స్. 543 మంది దొంగలే కనిపిస్తారు. జనతంత్రం కాదు, చోరతంత్రం ఉంది. అసెంబ్లీలు అంతే, పార్లమెంట్లు అంతే. రేపు ఎన్నికలు వస్తే చూస్తాం మనం ఎటువంటి మంచోడు గెలికెత్తడా. అన్ని పార్టీలు టికెట్లు అమ్ముకుంటాయి, దొంగల లంగలు లబ్బంగలకే అమ్ముకుంటాయి. మరి ఏం చేయాలి ఇప్పుడు ఎన్నికల్లో? మనం చెప్పాల్సింది దొంగల్ని దొంగలని చెప్పాలి. కొత్త ప్రజాస్వామిక సంస్కృతి రావాలి. దానికోసం చైతన్యం పునాదిగా పోరాటాలు జరగాలి. సంఘీభావం పునాదిగా పోరాటాలు జరగాలి. దానికోసం మనం చిన్న సన్నద్ధం కావాలి. వాడు లూటీ చేస్తుంటే మనం లాఠీ లేపాలి. మౌనంగా కూర్చోవద్దు, సెల్ ఫోన్లు తీసుకుంటూ కూర్చోవద్దు, ఇంట్లో పడుకోవద్దు, సినిమాలు చూస్తూ పడుకోవద్దు. దీనికోసం గద్దరు వారసత్వం అంటే మళ్ళా మనం పోరాటానికి ప్రజల్ని సమాయత్తం చేయాలి. మళ్ళా గుత్తుల సంఘం పెట్టాలి. అట్లా పెట్టి చైతన్యం అందరిని ఏకం చేద్దాం. అందరిని ఏకం చేసి ఒక తాడుగా చేద్దాము. ఉర్దూలో ఒక సామెత, ఒక స్లోగన్ ఉంటుందని చెప్పి నేను ముగిస్తా. మీరు అందరు నాతో పాటు చెప్పండి. చేయున్న ప్రతి ఒక్కరు చేయలేపండి, నోరున్న ప్రతి ఒక్కరు గొంతెత్తండి, చేయెత్తండి. అమార హక్ లేకరేంగే, అమార హక్ కైసాలేంగే, అడికేలేంగే, కైసాలేంగే, కైసలడేంగే, మిల్కెలడేంగే, కైసలడేంగే, కైసమలేంగే, ముట్టి చేసే కైసమలేంగే. ఈ ముట్టి పిడికిల్ని బిగించి పిడికిల్లాగా ఏకం కావాలి. పోరాటం చేయాలంటే పిడికిలు ఎత్తాలి కదా. అందరం ఐక్యం కావాలి. అది పిడికిల్లాగా ఐక్యం కావాలి. అట్లా మనం అందరం ఐక్యమయ్యి లాఠీ లూటీ చేసే లాఠీ లేపి గుత్తుల సంఘం పెడితే అప్పుడు అది గద్దరు నిజమైన నివాళి అవుతుంది. దానికోసం అందరినీ కలుపుకుందాము, అందరిని ఏకం చేద్దాం. ఆ కృషిలో నేను కూడా మీ అందరితో పాటు పాల్పంచుకుంటానని చెప్పి మాటిస్తున్నాను. గద్దరన్నకు నివాళి సమర్పిద్దాము. జోహార్ గద్దరన్న, జోహార్ గద్దరన్న.